ప్రెగ్నెన్సీలో కొన్ని ఆహారాలను ముఖ్యంగా ఫ్యాటీ ఆయిలీ స్పైసీ అండ్ కెఫైన్ ఉన్నవి అలాగే జంక్ ఇవన్నీ వద్దు అని కట్టడి చేస్తారు అందుకే డెలివరీ అయ్యి అవగానే ఇక బొజ్జలో బేబీ లేదు కదా మిస్ అయినవన్నీ తినేద్దాం అనుకుంటారేమో ఖచ్చితంగా అలా కుదరదు ఎందుకంటే బాలింత శరీరం పచ్చిగా ఉంటుంది ఒంట్లో బలం సారం అంతా ఒక్కసారిగా ఆవిరైపోయినట్టు ఉంటుంది శరీరంలో కండరాలన్నీ బదులై ఉంటాయి మూడవ ట్రైమిస్టర్ లో మొదలైన నిద్రలేమి నిస్సత్తువ కంటిన్యూ అవుతుంది ఇంత మాత్రమే కాదు బేబీకి బ్రెస్ట్ ఫీడ్ చేయాల్సి ఉంటుంది అందుకే పోస్ట్ ప్రెగ్నెన్సీ డైట్ చాలా ముఖ్యం ఈ వీడియోలో చెప్పబోయే ఫుడ్స్ ని మీ డైట్ లో తప్పనిసరిగా జోడిస్తే శారీరక ఆరోగ్యం మాత్రమే కాదు మూడ్ కూడా బాగుంటుంది మొరింగా లేదా మునగాకు తాజా ఆకుని పప్పు కూరలతో కలిపి వండుకోవచ్చు లేదా సూప్స్ లో ఫ్రెష్ ఆకులను జోడించవచ్చు శతావరి కల్ప్ అనేది ఒక హెర్బ్ ఇది లాక్టేషన్ కోసం అత్యుత్తమం ప్లాంట్ విత్ 100 రూట్స్ అని ఈ మొక్కకు పేరు ఎలాగైతే 100 రూట్స్ ఉన్నాయో అలాగే 100 మంది స్త్రీలకు సరిపడా శక్తి ఇది ఇస్తుంది అంటారు డెలివరీ తర్వాత 4 నెలల పాటు వాడుకోవచ్చు ఇది చూర్ణం గుళికల రూపంలో దొరుకుతుంది మొలకెత్తిన విత్తనాలు అదేంటి ఇవి ఎలా తినడం అరుగుదల కష్టం కదా అనుకుంటున్నారు కదా మొలకెత్తిన విత్తనాలలో ఉండే పోషకాలు వాటి డ్రై ఫార్మాట్ లో ఉండవు అందుకే మొలకెత్తిన విత్తనాలను కొద్ది మోతాదులో దోశ ఇడ్లీ పిండిలో మిక్స్ చేసి వాడుకోవచ్చు మొత్తంగా కాదు లేదంటే మొలకలు వచ్చిన విత్తనాలను ఆరబెట్టి పొడి చేసి కూడా వాడుకోవచ్చు బాదం పప్పు రాత్రంతా నానబెట్టి పగలు మొదట తినాలి బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ కోసం వీటి ద్వారా వచ్చే పోషకాలు బాగా ఉపయోగపడతాయి సొరకాయ మంచి ఫిల్లింగ్ గా ఉంటుంది నూనెలో మగ్గించి ఫ్రై చేసి తినొచ్చు నేతిలో వేయించి హల్వా చేసుకోవచ్చు వెల్లుల్లి ఇమ్యూనిటీ పెంచుతుంది అలాగే లాక్టేషన్ కి బాగా ఉపయోగపడుతుంది మెంతులు వీటిని అనేక రకాలుగా బాలింతలకు ఇస్తూ ఉంటారు మెంతుల స్ప్రౌట్స్ కూడా మంచిదే లాక్టేషన్ ని మెరుగుపరుస్తాయి జీలకర్ర రోస్ట్ చేసిన జీరాని బెల్లంతో కలిపి పాలు తాగితే లాక్టేషన్ బాగా ఉంటుంది అంతేకాదు అరుగుదలకు తోడ్పడుతుంది బెల్లం వల్ల ఐరన్ భర్తీ అవుతుంది ఆకుకూరలు సిట్రస్ పండ్లు వివిధ రకాల ఆకుకూరలు కూరగాయలు దుంపలు మినహా అలాగే ఆరెంజ్ బత్తాయి దానిమ్మ ఇవన్నీ కూడా తల్లి ఇమ్యూనిటీ డెవలప్ చేస్తూ బేబీకి పాలు బాగా వచ్చేలా చేస్తాయి పుల్లటి పండ్ల వలన జలుబు చేస్తుంది అనేది అపోహ మాత్రమే ఇన్ఫాక్ట్ అవి తినకపోవడం వలన ఇమ్యూనిటీ లేక జలుబు చేసే అవకాశం ఉంది రాగులు ఫింగర్ మిల్లెట్ గా పిలువబడే రాగులలో ఐరన్ అండ్ కాల్షియం పుష్కలంగా ఉంటాయి దోశ ఇడ్లీ జావా ఇలా మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు సాధారణంగా పిల్లలు పుట్టడంలో మొదలయ్యే కాల్షియం ఐరన్ లోపం రాకుండా కాపాడుతుంది ఓట్స్ రెగ్యులర్ గా మనం తినే ఇడ్లీ దోశలకు బదులు కడుపు నింపి అలాగే పోషకాలను పుష్కలంగా ఇచ్చే ఓట్స్ ని అప్పుడప్పుడు ఎంచుకోండి గోంద్ అని నేచురల్ చూయింగం లాంటి పదార్థం ఇది నార్త్ లో బాలింతలు ఎక్కువగా తింటూ ఉంటారు దీనిని భోజనం తర్వాత నమలడం ద్వారా డైజెషన్ బాగా అవుతుంది అలాగే వింటర్స్ లో తినడం ద్వారా హీట్ ప్రొడ్యూస్ అవుతుంది అంటారు వాము లేదా అజ్వైన్ అరుగుదల కోసం చక్కగా ఉపయోగపడుతుంది నేరుగా తినే కంటే నీటిలో మరగబెట్టి ఆ నీటిని వడకట్టి తాగితే మంచిది పసుపు వెయిట్ లాస్ కోసం స్టిచెస్ త్వరగా మానేందుకు అలాగే ఇమ్యూనిటీ పెంచేందుకు అత్యుత్తమం గోరువెచ్చటి పాలలో 1/2 టీ స్పూన్ వరకు వేసుకుని తాగవచ్చు అధిక మోతాదులో వద్దు ఒరిజినల్ పసుపే వాడుకోవాలి శొంఠి ఎండిన అల్లమే శొంఠి ఇది జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది నేడు శొంఠి పొడి చేసుకుని మొదటి ముద్దలో నెయ్యితో తింటే ఎంతో మేలు సాల్మన్ ఫిష్ తినవచ్చు కానీ ఎక్కువ మోతాదులో కాదు వారానికి 1-2 సార్లు సరిపోతుంది ఇందులో ఉండే డిహెచ్ఏ లేదా మంచి ఫ్యాట్స్ బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ కి బాలింత గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి ఎగ్స్ లీన్ మీట్ కూడా బాలింతలకు మేలు చేస్తాయి ఇప్పుడు చెప్పబడిన ఐటమ్స్ లో గోంద్ శతావరి కల్ప్ అమెజాన్ లో దొరుకుతున్నాయి హెచ్ఎంఎల్ లివ్ ఛానల్ లో ప్రెగ్నెన్సీ వీడియోస్ తో పాటు చైల్డ్ కేర్ వీడియోస్ కూడా చూసి మంచి అవగాహన పెంచుకోండి
హెచ్ఎంబి లివ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేస్తే మా లేటెస్ట్ వీడియోస్ అన్ని చూసేయొచ్చు. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్.